ఓకే గైస్ ఈ వీడియోలో మనం చాలా హై అమౌంట్ రిఫరల్ అమౌంట్ ఇచ్చే ఒక ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం మీరు ఒక్క రిఫర్ చేసినా కానీ చాలా ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ట్రై చేస్తేనే మంచిదే నేను అనుకుంటున్నాను లేదు అనుకుంటే వీడియో పూర్తిగా చూడండి మీరు ట్రై చేయలేను అనుకుంటే మాత్రం ఇగ్నోర్ చేసేవచ్చు బట్ దానికన్నా ముందు మీరు స్క్రీన్పై చూస్తున్నట్టు ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ ఈ గ్రూప్లో ఎప్పటికప్పుడు నేను మంచి మంచి ఆఫర్ డీల్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఒకరు ఏదైనా ఆఫర్ వచ్చి దానికి అప్డేట్స్ వచ్చినా అంటే చేంజెస్ వచ్చినా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చేంజ్ వచ్చినా ఏమైనా ట్రిక్స్ వచ్చినా అన్ని ఇక్కడే తెలుస్తాయి కాబట్టి మీరు మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్లో లో జాయిన్ అవ్వచ్చు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకవేళ మీరు హెల్త్ చెకప్ ఏదైనా చేసుకుందాంటే దానికి కూడా ఒక ఆఫర్ ఉంది అది కూడా మీరు ట్రై చేయొచ్చు లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నాగా మీకు వన్ కార్డ్ అప్లికేషన్ ఓపెన్ అయి కనిపిస్తుంది చాలా మంది ఇప్పటికే ఈ కార్డు ఉండొచ్చు ఒకవేళ మీరు ఇది ట్రై చేయనట్టు ఈ యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ అది కంప్లీట్ చేసి చేయొచ్చు అయితే ఇందులో ఒక క్రెడిట్ కార్డ్ మనకు వస్తుంది అనమాట మీరు కనుక ఎలిజిబుల్ అయినట్టయితే అంటే మీ మీ సిబిల్ స్కోర్ అది బాగా ఉన్నట్టు అయితే మీకు ఆటోమేటిక్గా ఎంత కొంత క్రెడిట్ వస్తుంది బట్ ఇప్పుడు మీరు స్క్రీన్పై గమనించినట్టయితే నా అవైలబుల్ లిమిట్ చూస్తున్నారు కదా ఫోర్ థౌజండ్ సంథింగ్ కనిపిస్తుంది అనమాట దీనికి కారణం ఏంటంటే నేను ఫస్ట్ ఈ కార్డు అప్లై చేసినప్పుడు నేను ఎలిజిబుల్ కాలేదు అలా ఎలిజిబుల్ కానప్పటికీ కూడా నేను ఏం చేశానంటే టూ థౌజండ్ రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను అలా చేయడం వల్ల నాకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ క్రెడిట్ లిమిట్ వచ్చిందనమాట ఆ తర్వాత మరొకసారి టూ థౌజండ్ నేను డిపాజిట్ చేశాను అప్పుడు నాకు ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టోటల్ క్రెడిట్ రావడం జరిగింది సో ఎవరైతే ఎలిజిబుల్ కారో వాళ్ళు కూడా ఈ విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ కార్డ్ని అప్లై చేసుకోవచ్చు అయితే సిక్స్ మంత్స్ పాటు మీరు దీన్ని మెయింటైన్ చేయవలసి ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ కన్నా ముందు మీరు గనక ఫిక్స్డ్ డిపాజిట్ సరెండర్ చేసినట్టయితే మీకు ఛార్జెస్ పడే అవకాశం ఉంటుంది సిక్స్ మంత్స్ తర్వాత అయితే మీరు కంప్లీట్గా ఫిక్స్డ్ డిపాజిట్ అది క్లోజ్ చేసి మీరు మనీ వెనకైతే తీసుకోవచ్చు అయితే ఈ టైంలో ఈ సిక్స్ మంత్స్ లో మీ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో మీరు ఎలిజిబుల్ అయినా ఎలిజిబుల్ కాకపోయినా ఈ యాప్లో క్రెడిట్ కార్డ్ అయితే మాత్రం పొందే అవకాశం అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక ఆఫర్స్ కోసం మీరు చూస్తున్నారు కదా కింద మనకి గిఫ్ట్ బాక్స్లో ఒక ఐకన్ కనిపిస్తుంది అక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకి విధంగా ఈ యాప్కి సంబంధించిన రివార్డ్స్ ఆఫర్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి నేను ఆఫర్స్ దగ్గర ట్యాప్ చేశాను ఆఫర్ దగ్గర ట్యాప్ చేస్తే చూస్తున్నారు కదా మనకి ఏదో ఒక్క ఆఫర్ కాదు అంటే ఏదో పర్టికులర్గా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆ ఒక్క ఆఫర్ కోసం కాకుండా మీరు చూస్తున్నాక రిఫరల్ గిఫ్ట్ కార్డ్స్ జొమాటో యాత్ర ఇంకా చాలా రకాల యాప్స్కి సంబంధించిన ఆఫర్స్ ఉంటాయి మెయిన్ ఆఫర్ కాకుండా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకవేళ ఈ కార్డు తీసుకున్నట్టయితే మీకు ఒక్క రిఫరల్ ఆఫర్ మాత్రమే కాదు చాలా యాప్స్లో చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు చాలా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి అవి నేను మా టెలిగ్రామ్ యొక్క వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాను కాబట్టి ఆ ఉపయోగించుకున్నట్టు మీకు ఇంకా ఎక్కువ మనీ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మెయిన్ ఆఫర్కి వచ్చేసరికి ఫస్ట్ చూస్తున్నారు కదా వన్ కార్డ్ రిఫరల్ ఎక్స్ట్రా కాదా అని ఉందనమాట ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు యాక్చువల్ ఆఫర్స్ అంతా డీటెయిల్స్ వస్తాయి ఎప్పటి నుంచో మనకి ఈ వన్ కార్డ్లో ఎవరైనా రిఫర్ చేస్తే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది రావడం కామన్గా ఉంది అప్పుడప్పుడు అది ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వరకు కూడా వెళ్తుంది అనమాట ఇదే విధంగా ఇప్పుడు కూడా మనకి జూన్ ట్వంటీ వరకు ఒక కొత్త ఆఫర్ రావడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎర్న్ ఫైవ్ థౌజండ్ వన్ రివార్డ్స్ వెన్ యూ కంప్లీట్ యువర్ ఫస్ట్ సక్సెస్ఫుల్ రిఫరల్ అని ఉంది అంటే మనం యాప్లో ఎవరినన్నా ఒక్కరే కనుక రిఫర్ చేసినట్టయితే ఫస్ట్ లైన్ అయినట్టయితే మనకి ఫైవ్ థౌసండ్ వన్ రివార్డ్స్ వస్తాయి ఆ ఫైవ్ థౌసండ్ వన్ రివార్డ్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అలాగే సెకండ్ రిఫరల్ చేసినట్టయితే ఏడు వేల ఐదు వందల పాయింట్స్ వస్తాయి అది మనకి ఏడు వందల యాభై రూపాయలుగా కన్వర్ట్ అవుతుంది అలాగే లాస్ట్లో చూస్తున్నారు కదా పదివేల రివార్డ్స్ వస్తాయి థర్డ్ రిఫరల్కి దానికి మనకు వెయ్యి రూపాయలు వస్తుంది ఫోర్త్ రిఫరల్కి పన్నెండు వేల ఐదు వందల పాయింట్స్ వస్తాయి దానికి కానీ మనకి పన్నెండు వందల యాభై రూపాయలు వస్తాయి సో మీరు ఒక్క రిఫర్ చేసినా ఐదు వందలు వస్తుంది అలా మీరు ఎక్కువ చేసినట్టయితే మీకు చాలా ఎక్కువ మనీ వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కింద మీరు గమనించినట్లయితే మీరు ఎవరినైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళకు కూడా మనీ వస్తుంది టూ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి అంటే వాళ్ళకి సైన్ అప్ గా టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ దానికోసం వాళ్ళు ఏం చేయాలంటే ఫిఫ్టీన్ డేస్ లోపు వాళ్ళకు వచ్చిన కార్డుతో టూ థౌసండ్ రూపీస్ మినిమం ట్రాన్సాక్షన్ చేయాలి ఆ ట్రాన్సాక్షన్ మీరు ఎక్కడైనా చేయొచ్చు జస్ట్ వన్ కార్డ్ అనేది మీరు ఉపయోగించినట్టయితే మీ క్రెడిట్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి మీకు టూ థౌసండ్ రూపీస్ స్పెండ్ అయిన తర్వాత ఆ ఫిఫ్టీ రూపీస్ కూడా వచ్చేస్తుంది అనమాట సో అయినందుకు మీకు మనీ వస్తుంది అలాగే మీరు ఎవరైనా రిఫర్ చేసినట్టయితే దానికి కూడా మనీ వస్తుంది ఈ జూన్ ట్వంటీ ఫిఫ్త్ లోపు అయితే మాత్రం కొంచెం ఎక్కువ మనీ వస్తుంది అనమాట ఆ తర్వాత కూడా మనకి ఈ రిఫరల్ ప్రోగ్రామ్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కూడా ఇందులో మినిమం టూ ఫిఫ్టీ పర్ రెఫర్కి వచ్చే ఆఫర్ అయితే నడుస్తూనే ఉంది అప్పుడు అప్పుడు పెరుగుతుంది ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఆఫర్ ఉంది ఒకవేళ మీరు రిఫరల్ కోసం కాకపోయినా నేను స్టార్టింగ్ లో చూపించాను కదా ఈ విధంగా ఒక్క క్యాప్లో చూస్తున్నారు కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటూ ఎప్పటికప్పుడు ఆఫర్స్ వస్తూనే ఉంటాయి ఒకసారి కొంచెం ఎక్కువ బెనిఫిట్ వస్తుంది ఒకసారి తగ్గే అవకాశం ఉంటుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అప్లై చేసుకోవచ్చు లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి అలాగే మిగతా వాళ్ళు చేసిన కామెంట్స్ కూడా చూడండి అక్కడ ఎవరైనా నెగిటివ్గా కామెంట్ చేసినా పాజిటివ్గా కామెంట్ చేసినా వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ మీరు మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్స్ సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్